सेकेंड वेव करोना जिला डेंजर बेल्स मुगिस्तुंदे पदुल संख्यलो मरणालु नमोदवुतुन्नायि ओक्क सागर नियोजकवर्गंलोने 250 पाजिटिव केसुलु वच्चायि इवाल कूडा कोन्नि ग्राम पंचायतीलु सेल्फ लाक्डौन पेडुतू तीर्मानं चेशायि इक गांधी टिम्स आसुपत्रुल्लो करोना इन्पेशेंट्लकु डयालसिस सेवलु अंदिंचेंदुकु अनुमति इच्चिंदि प्रभुत्वं करोना सेकेंड वेव जगित्याल జిల్లాలో కలకలం రేపుతోంది జగిత్యాల గణేష్ నగర్ లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు తండ్రితో పాటు ఇద్దరు కొడుకులు కరోనాకు బలయ్యారు తల్లికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది మెట్పల్లి డివిజన్ లో 5 చనిపోయారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాల 1125 మందికి టెస్టులు చేస్తే 250 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు కుమ్రమీం జిల్లా కౌటల మండలంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి మినహా అన్ని చోట్ల ఆక్సిజన్ కొరత ఉండడంతో బాధితుల్లో ఆందోళన కనబడుతోంది మెడికల్ ఆక్సిజన్ వినియోగం బాగా పెరగడంతో కొరత ఏర్పడిందంటున్నారు మరోపక్క డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పెరిగిపోయింది కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఇవాల్టి వరకే సరిపోతాయంటున్నారు అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీలో మరో 2 రోజులు 500 పడకలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉన్నాయి కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఆక్సిజన్ సౌకర్యం లేదని తాము కరోనా ట్రీట్మెంట్ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాయి కరీంనగర్ జిల్లా చొప్పదండి టౌన్ లో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తూ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది చనిపోయిన వ్యక్తికి ఇవాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు దీంతో పాటు గ్రామంలో మరికొంతమందికి కరోనా రావడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు కరోనా టెస్టులు నిర్వహించకుండానే 4 వ్యక్తులకు నెగటివ్ వచ్చిందని మెసేజ్ పంపించారు ఆదిలాబాద్ వైద్యాధికారులు శాంతినగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు 4 వ్యక్తులు కరోనా టెస్టుల కోసం వెళ్లారు వారి వివరాలు తీసుకున్న వైద్య సిబ్బంది రేపు వచ్చి శాంపిల్స్ ఇవ్వమని పంపించారు అయితే శాంపిల్స్ ఇవ్వకముందే కరోనా నెగటివ్ అని మెసేజ్లు వచ్చాయి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసూతి హాస్పిటల్లో కరోనా పాజిటివ్ ఉన్న ఓ గర్భిణికి డెలివరీ చేశారు డాక్టర్లు దిలవర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన మహిళ దగ్గు జ్వరంతో హాస్పిటల్‌కి వచ్చింది కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్ వచ్చింది పురిటి నొప్పులు భరించలేని స్థితిలో ఉన్న ఆ మహిళకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు మహిళతో పాటు పాప ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పారు మంచిర్యాల జిల్లా జైపూర్ పిహెచ్సి లో వాక్సిన్ లేక తిరిగి వెళ్లిపోయారు జనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ పొందిల్ల శివప్రసాద్ కరోనాతో చనిపోయాడు దీంతో ఆలయ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు రేపు ఒక్క రోజు కొండగట్టు ఆలయాన్ని బంద్ చేయాలని నిర్ణయించారు అధికారులు శ్రీరామ నవమి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆలయాన్ని ఒక రోజు మూసివేస్తున్నట్లు తెలిపారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గుల్లపల్లిలో కరోనా విజృంభిస్తుండడంతో సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు గుల్లపల్లి గ్రామస్తులు ఊరిలో దాదాపు 100 మందికి పైగా కరోనా బారిన పడగా ఇప్పటివరకు 3 చనిపోయారు శంషాబాద్లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి గాంధీ టిమ్స్ ఆసుపత్రిలో కరోనా ఇన్‌పేషెంట్లకు డయాలసిస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గాంధీ ఆసుపత్రిలో ఒక్కో డయాలసిస్ కు 1175 టిమ్స్ లో 1215 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అధికారులు